హరే హరే వంశాకల్పతరుభ్యోజ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అనంత కోటి వైష్ణవ బృందకి జయ శ్రీ ప్రభుపాదకి జయ నితాయ గౌర ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ మాతజీ. నిన్న మనం వచ్చేసి థర్డ్ క్యాంటోలో మూడో గ్రంథం వచ్చేసి 15వ అధ్యాయంలో ఉన్నాము. భగవద్ధామ వర్ణన, దీంట్లో మనం వైకుంఠం గురించి తెలుసుకొని ఉన్నాం. సో నేను అందరూ ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము అన్నారు. ఏం పాయింట్లు గుర్తున్నాయి చెప్పండి. ఎవరు మాట్లాడరు హరే కృష్ణ మాతాజీ చెప్పండి. చెప్పండి. అనిరుద్ధ్ చెప్పేస్తున్నాడు ఇక్కడ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, అక్కడ చెప్పండి కృష్ణ కల్పవృక్షం మాతాజీ. ఉంటది, ఏది కోరుకుంటే అది వస్తది. ఏ కాలంలో అయినా, ఎండాకాలం అయినా మాడిపండు వస్తది. అది వేరే కాలంలో ఎండాకాలమే దొరుకుతుంది ఎలాగో. ఎండాకాలం మెయిన్ గా అక్కడ ఆపిల్ పండు చెట్టు వస్తుంది. సవిశేషి అది మాతాజీ, అంటే ఏ కాలంలో అయినా మాతాజీ ఏ అంటే పండుగ ఎస్ మ్యామ్, వస్తుంది అని చెప్పిండు మాతాజీ. ఎప్పుడు ఫలములతోటి పుష్పాలతోటి విరజిల్లుతూ ఉంటుంది. ఓకే, ఆ ఒక లైన్ చాలు మీకు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. రవిశేషి కాల మాతాజీ ప్రభావం చెప్పండి. ఉండదు మాతాజీ, కాల ప్రభావం ఉండదు. ఇంకా ఆ విమానాలు అవన్నీ అలాగా అన్ని మణులతోటి బాటలతోటి ఉండి ఎవరితన వాళ్ళు ఒక్కొక్క అంటే విమానంలో ఐశ్వర్యం ఉప్పల్ ఐశ్వర్యం తప్పలుగా ఉంది అక్కడ. ఇదిగా అది ఉంటుంది. అది హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ అందరూ లక్ష్మీ చెప్పండి. దేవి లాగానే ఉంటారు, అందరూ భగవంతుని లాగానే ఉంటారు మాతాజీ. మగవాళ్ళందరూ విష్ణువు లాగా ఉంటారు, ఆడవాళ్ళందరూ అందరూ లక్ష్మీదేవి లాగా లక్ష్మీదేవి ఉంటారు. లాగా, కరెక్ట్, లక్ష్మీదేవి ఎస్, కాదు కానీ ఎప్పుడు లక్ష్మీదేవి లాగా. అక్కడ వాళ్ళు ఎవరు ఎటువంటిది కోరికలు కోరకుంటే నిత్యం భగవంతుడు యొక్క నామంలోనే ఆ ధ్యానంలోనే కూడి ఉంటారు అన్నమాట. వైకుంఠేశ్వరి మాతాజీ అక్కడ సేవలోనే ఎప్పుడు ఉంటారు మాతాజీ, ఎప్పుడు సేవలోనే సేవలోనే ఉంటారు వాళ్ళు. హరినామ స్మరణలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఇంకా ఇంకా చాలా అది సౌందర్యవంతంగా ఉంటది అని చెప్తుండ్రు. అంతా పక్షులు, కిలకిల రావాలు, అని సౌండ్ వస్తుంటాయి, సో చాలా ఆ బాగా మనం. ఎగ్జాంపుల్స్ అన్ని దేనికని, దేనికి ఎందుకు ఈ వర్ణన అంత ఎందుకు చెప్పారు అక్కడ, వైకుంఠం ఎలా ఉంటుంది అని చెప్పి. ఎంత ఐశ్వర్యము అంటే జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిర్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అంటే డివోషన్ చేయడము అంటే కొంచెం ఇబ్బందిగా, అంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకేంటి అంటే ఒక ఈర్షా ద్వేషాలు అనేవి లేవు. ఎప్పుడు చూడు భగవంతుడి యొక్క నామస్మరణలోనే ఉంటారు. సో ఇవన్నీ అనమాట మెయిన్ గా మనం నేర్చుకోవాల్సింది అక్కడ. సో మనకేంటంటే కొంచెం వచ్చింది అంటే మనకి ఒక పరపతి ఉంది అంటే దానికి కొన్ని మన పనులు చేయము, లేదా మనల్నే పొగడాలి అనుకుంటాము. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అక్కడ, పక్షులన్నీ ఎవరిని పాడమని చెప్తున్నాయి, భగవంతునికే చూపిస్తు, భగవంతునికే వినిపిస్తున్నాయి మాట. తుమ్మెద, ఎస్, భృంగరాజు అనుకున్నాం, భృంగరాజు అనుకున్నాక తుమ్మెద అనమాట. ఎప్పుడైతే ఇన్ని మంచిగా పాడే పక్షులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే తుమ్మెద వస్తుందో ఆ తుమ్మెదకి వాళ్ళందరూ మేము ఆగిపోతాము, నువ్వు పాడు అనేసి. ఎందుకు అది హరి హరి అన్నట్టుగా ఉంటుంది, అది ప్లాప్ సౌండ్ చేస్తూ ఉంటే, రెక్కలతోటి సౌండ్ చేస్తూ ఉంటే. సో అది వినడానికి, అంటే వాళ్ళకి శ్రవణం మీద అంత ఆసక్తి ఉంది. వాళ్ళు పాడేది కూడా ఆపేస్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. మళ్ళీ మిగతావి పక్షులు అయిపోయినాయి. ఈవెన్ వనములో ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్, మాతాజీ, ఎన్ని ఓకే, ఫ్లవర్స్ ఉన్నా తులసికే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వమని. ఇస్తారు. ఎందుకు అక్కడ వాళ్ళు ఏం చూశారు, ఆమె యొక్క గొప్పతనాన్ని చూశారు. ఆమెకి స్థలం ఎక్కడ, భగవంతుడి దగ్గర. సో నువ్వే అథారిటీ, నీదే, సో నువ్వే ఫస్ట్ అని ఆమెకు �ధిక్యత అనేది ఇచ్చారు. ఓకే, ఇంకా హరే కృష్ణ చెట్లు కూడా మాతాజీ. చెప్పింది, చెట్లు కూడా పడవలని చెప్పింది మాతాజీ బంగారం మాతాజీ. మణిమాణిక్యాలతోటి మరకతాలతోటి నిర్మితమై ఉన్నాయి మాతాజీ. అవునవును అవును మాతాజీ. ఇంకా ఇట్లా ఈర్షా ద్వేషాలు లేవు అని చెప్పడానికి ఇంకేం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు సేవకే ప్రాముఖ్యత అంటానికి ఇంద్రియ మెయిన్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏం భోగం చేస్తుంది అక్కడ, ఆమెను విడిగా చంచల స్వభావం అని అంటారు. కానీ అక్కడ ఏం పాద చేస్తుంది సేవనం, ఆమె, స్వామి పాద క్లీనింగ్ సేవ అది చేస్తూ చేస్తుంది ఉంటుంది, అది చేయడం భగవంతుడికి ఆయన ఆయన తులసీ చుంబనం కోసం నర్తిస్తూ. ఎదురు చూస్తూ ఉంటుంది. అవును, తులసీని సేవ చేస్తూ ఆయన ఎప్పుడైతే స్పర్శ తగులుతుందా అని దానికోసం, ఆ స్పర్శ తగిలితే అందం ఇంకా ఇనుమడిస్తుంది, అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనేది మనం చెప్పుకున్నాం. మిగతా వాళ్ళందరికీ ఊడవలసిన పని, తుడి చేయాల్సిన పని, అక్కడ మట్టి అనేదే ఉండదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తుడుస్తున్నారు తడిగుడ్డ వాళ్ళు పెట్టి. తుడుస్తూ ఉన్నారు అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడి సేవ ముఖ్యము అనేసి. ఆ విధంగా భగవంతుడి యొక్క ఏమంటారు, ఆయన సేవతో ఆయన దర్శనం అవుతుంది అనేసి వాళ్ళు
ఆ విధంగా చేస్తుంది. సో ఇక్కడ మనకు అన్నిటికీ చెప్పేది ఏంటంటే, ఒక ఈర్ష్యాద్వేషం ఉండదు, అసూయ అనేది లేనే లేదు, ఒక ఇంద్రియ భోగం అనేది లేనే లేదు. వాళ్ళు ఎప్పుడు దేని మీద అంటే ఓన్లీ భగవంతుడి సేవ, భగవంతుడి నామస్మరణ, వీటి మీదే వాళ్ళు ఎప్పుడు కూడా అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం అది ఎంత బాగున్న ప్లేస్కి మరి వెళ్ళాలి అంటే ఏంటి, దాని క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, ఇవాళ అడ్రస్ అన్ని తెలుసుకున్నాం, అది ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకున్నాం, బట్ వెళ్ళడానికి ఏం కారు పట్టుకొని వెళ్ళాలి, ఏ విమానం పట్టుకొని వెళ్ళాలో కూడా ఇవాళ తెలుసుకుందాం. మనం ఇంకోటి కూడా అనుకున్నాం కదా మాతాజీ, మనం చతుర్భుజంతో ఉన్నప్పటికీ భగవంతుడికి మనకి తేడా ఉంది, అది కౌస్తుభ. కంపల్సరీ ఎస్ మాతాజీ, అది అది ఎప్పుడు అవి రెండు కూడా ఇస్తారు కదా, ఒకటి యా గుర్తుంది నాకు శ్రీవత్స అంకం, కౌస్తుభ మరియు ఒకటి చెప్పారు, ఇంకొకటి ఏదో చెప్పారు కదా మాతాజీ, ఇది మాతాజీ తేడా ఉంది. వైడూరి అది పర్సుది. వైజయంతి మాల, మాల ఏ వైజయంతి మాల కాదు, శ్రీవత్స అంకం అని ఆయన కిరీటంలో ఉంటుంది అవును కదా గ్రీన్ది, అవును, అది కౌస్తుభం వైజయంతి మాల కౌస్తుభమ్మా, కౌస్తుభమని మెడలో ఉంటుంది కౌస్తుభం, మరకతమణి, మరకతమణి. మరకతమణి మరకతమణి ఏదైనా కానీ అదే మాతాజీ, గ్రీన్ది ఎమరాల్ది అది ఉంటుంది అన్నమాట, దాన్ని కౌస్తుభం అంటాము కౌస్తుభమే మాతాజీ, కౌస్తుభం అంతే. శ్రీ. కౌస్తభం శ్రీవత్సాంకు మాతాజీ రెండే మాతాజీ డిఫరెన్స్, మగవాళ్ళకి విష్ణువుకి అంటే. కానీ శక్తిలో ఎప్పుడు కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు సబార్డినేట్ అని, ఎందుకంటే వాళ్ళందరూ మనం ఏం చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా అందరికి ఆధ్యాత్మికత ఉంటుంది, అందరికి రూపం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, దానికి ఏం చెప్పుకున్నాం, ఎందుకు వాళ్ళకి అలాగా చెట్లకి వీళ్ళకి డిఫరెన్స్ లేదు అని, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనకి చెట్లు మనం ఏంటి, ఎందుకని ఆధ్యాత్మికంలో అన్ని సమానం. అన్ని సమానం. మెయిన్ ఏమంటున్నాం, వీళ్ళందరూ కూడా భక్తులు, అందరూ ఇక్కడ శుద్ధ భక్తులైన వాళ్ళే అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి, అందువలన అక్కడ చెట్లు అయినా కొంతమంది ఏంటి ఎవరైతే శాంత స్వభావంలో పూజ చేసుకుంటారో భగవంతుడికి, అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాక అలా బర్డ్స్ కింద కానీ మ్యాట్ల కింద కానీ చైర్ కింద కానీ అలా అవుతారనమాట. అందుకని అక్కడ ఏ వస్తువుకి కూడా అన్నిటికీ ఆధ్యాత్మికత అనేది ఉంటుంది, వాటికి ఒక రూపం అనేది ఉంటుంది, నిరాకారం అనేది లేనే లేదు. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చర్చించుకున్నాము. సో ఇవాళ 23వ శ్లోకంలోకి వెళ్దాం. మాతాజీ చెప్పమ్మా, శ్రీవత్స అదేదో అన్నారు కదా, అదేంటి మాతాజీ? ఆయన మెళ్ళో ఈ పెద్ద ఇది ఉంటుంది పచ్చది, పెద్ద మనకి ఇది అమ్మవారికి వేస్తూ ఉంటారు చూడండి ఇలా అదే, పెద్ద. అది అది కౌస్తుభం అన్నారు, ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా, అది శ్రీవత్స అంటే లక్ష్మీదేవి ముద్ర ఉంటుంది ఆయన వక్షస్థలంలో. వక్షస్థలం మీద, నువ్వు తిరుపతి అది వెళ్ళినా కూడా ఎప్పుడైనా అమ్మవారిని అవునవును, ఓకే చూసావంటే ఓకే, ఒక ముద్దలాగా పెడతారు పసుపు ముద్ద అవునవును లాంటిది అక్కడ అవునవును, అది. ఓకే. ఆ వర్డ్ ఏంటి మాతాజీ? శ్రీ వత్సాంకం, శ్రీ అంటే ఓకే లక్ష్మీదేవి, వత్సాంకం అంటే ముద్ర. ఓకే, మాతాజీ ఉన్నారా రేవతి గోపి మాతాజీ? ఎన్న వ్రజంత్య గభితో రచనానువాదాత్ శృణ్వంతి ఏన్యా విషయా కుకుదామతగ్నీహి యాస్తు శ్రుతా హతభగైర్నవిరాత రాతతాస రాప్తసారాః తాం సాంక్షిపంత్య శరణేషు తమస్సు. ఇక్కడ సారాత్ అని పెట్టండి మాతాజీ, ఇక్కడ తాంస్తాన్ వస్తుంది. ఓకే, ఎవరైనా చదివేవాళ్ళు. ఎన్న వ్రజంత్య కవితో రచునానువాదాః శృణ్వంతి ఏన్యా విషయా కుకుదామతిగ్నీః యాస్తు శ్రుతా హతభైర్నరభి రాతసారాస్ తాం స్థాన్ క్షిపంత్య శరణేషు తమస్సుహంత. చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. ఎన్నవ్రజంత్య ఎన్నవ్రజంత్య గభిదో రచనానువాద చున్వాద చున్వంతి ఏన్య విషయా కకుదా కతు కకుథా మతిగ్నీః యాస్తు శ్రుతా హతభగైర్నుభిరాత్తసార తాం స్థాన క్షిపంత్య చరణేషు తమస్తు హంత. దుర్భాగ్యులకు జనులు వైకుంఠలో ఒక వర్ణనను చర్చించక శ్రవణార్హములు కానివి, మనుజుని బుద్ధిని మోహపరుచునవి అయిన కథా విషయములందే నెలకొనుట మిక్కిలి విచారకరము. వైకుంఠ కథా విషయములను త్యజించి భౌతిక లోక చర్చలను చేపట్టువారు అంధకార బంధురముగు తమోమయ ప్రాంతమున తోయబడుదురు. హరే కృష్ణ ఓకే, మాతాజీ, థ్యాంక్ సో యూ. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి కావాలి, మనము ఎవరైతే ఎక్కువగా ఈ శ్లోకాలు ఏంటంటే ఎవరు వెళ్ళలేరు అనే దానికి చెప్తున్నారు అనమాట, ఎవరు వెళ్తారు కాదు,
ఈ టైప్ ఆఫ్ లక్షణం ఏదైనా మనలో ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి అర్హత లేదు వెళ్ళడానికి అని చెప్పి చెప్తున్నారు. ఎలాగా, ఎవరికైతే వైకుంఠం గురించి ఇప్పుడు మనం నిన్నంతా చెప్పుకున్నాము, వాటి వర్ణన మనకి ఇంట్రెస్టింగ్ గా ఉందా, లేకపోతే అబ్బాయి ఎంతసేపు చదువుతారు ఇవి, ఇన్ని శ్లోకాల ఒకటి చెప్తే చాలు కదా ఎంత బాగుంటది అనేసి, ఇన్ని శ్లోకాలు ఎందుకు అనేలా. అంటే ఎవరికైతే ఆ వైకుంఠలోక వర్ణన కానీ భగవంతుడి గురించి చెప్పే విషయాలు కానీ వీటన్నిటి మీదుక ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట. వినాలి అనిపించదు, దాన్ని అర్థం చేసుకుందాము అని కూడా అనిపించదు అనమాట. 1 మినిట్ మాధవి. హలో, ఎస్. మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆ వైకుంఠ వర్ణన కానీ భగవంతుడి యొక్క కథలు కానీ వీటి మీద ఇంట్రెస్ట్ లేకుండా కుకుత అంటే ఏంటంటే మన బుద్ధినంతా కూడా మోహపరుస్తూ ఉంటాయి. ఏవైతే భౌతికమైన విషయాలు ఉంటాయో వాటిని అవి కుకుత అంటారనమాట. అంటే వాటి వలన ఏమవుతుంది, మనం మోహం అంటే మనకి ఒక మాయలాగా కమ్ముతుంది, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం, కుకుత అంటే ఏం చెప్పుకోవచ్చు మనం, టీవీ సీరియల్ సీరియల్, చెప్తున్నారు టీవీ సీరియల్స్, ఎగ్జాక్ట్లీ. ఏమన్నా ఉందా దాంట్లో భగవంతుని విషయాలు కార్యవన్నీ కూడా కుదాలి. అంతే, అన్ని కుకుతాలే. ఇంకా దారుణంగా మోహపరిచేవి ఏంటి అంటే ఆ సీరియల్ ఏమీ నడవదు. 3 సంవత్సరాల నుంచి వెళ్తున్న ఇండియా అదేదో గుప్పుడంత మనసు అంటారు, బ్రహ్మమూడి అంటారు, ఏంటంటో చెప్తా ఉంటారు. అవి ఎక్కడా కూడా ఎవరికి అది తెలుసు మోహపరిచేవి అనేసి, దాంట్లో ఏముండదు అనేసి. అమ్మా 1 సంవత్సరం అంతా అయింది, ఏం జరిగిందంటే అక్కడే ఉండి చచ్చింది అది అంటుంది మా అమ్మ. సో ఇంకా ఏ అది తెలుసు, ఆడ ఏమి ఉండదని తెలుసు, అయినా కూడా దాని మీద ఇంట్రెస్ట్, ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేసి. అది అనమాట అలాంటి వాటిని కుకుతాలు అంటారు. ఏదైతే మన బుద్ధిని మోహపరుస్తూ ఉంటాయో అలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మిగతా ఈ భగవంతుడి యొక్క కథలు కానీ వైకుంఠ వర్ణన కానీ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా వైకుంఠం అనేది వెళ్ళలేరు. సో ఇంక ఇది తర్వాత మీరు మనం క్వాలిఫై అయ్యా లేదా అనేది మీరే మీకే వదిలేశాను నేను. సో వైకుంఠ కథా విషయంలో త్యజించి భౌతిక లోక చర్చను చేపట్టువారు అంధకార బందరువగు తమోమయ ప్రాంతంను తోయపడతారు. సో అంటే ఇక్కడే మనము ఈ ప్రపంచంలోనే పడి తిరుగుతూ ఉంటాం అనమాట. మనకి వైకుంఠం వెళ్ళే ఆస్కారమే లేనే లేదు. సో ఏమైనా మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అంటే అప్పుడు మనం ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళినట్టు, అంతే అది కూడా ఫుల్గా వెళ్ళినట్టు కాదు, అట్లీస్ట్ ఒక దారిలో ఉన్నట్టు అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంట్రెస్ట్ గా వింటున్నాము, భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాము, కాబట్టి కొంచెం క్వాలిఫై మనం. ఓకే, కాకుండా ఇది ఇప్పుడు ఈ 2 గంటలు అయిపోయిన తర్వాత మిగతా 10 గంటలు సీరియల్స్ చూసి అత్తేం చెప్పింది, వీళ్ళేం చెప్పారు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని వీటిల్లో ఇంట్రెస్ట్ చూపించాము అంటే పాయ దీంట్లో లేం మనం. ఇప్పుడు ఇక్కడ అదే ప్రభాదులు వారు కూడా మెయిన్ అయ్యే చెప్తూ ఉన్నారనమాట. ఏదైతే భగవంతుడి యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని వినకుండా వాళ్ళు ఏమంటూ ఉంటారు అంటే, ఇక్కడ మెయిన్ గా వైవిధ్యం అన్నది తప్పక భౌతికమై తీరునని తలచడి కారణమున వైకుంఠ లోకంలో సౌంద్యంను గూర్చి పలుకుటకు వారు నెరుకు చెందుదురు. ఆధ్యాత్మిక జగం పూర్తిగా శూన్యమనియే, అనగా అచ్చట వైవిధ్యము లేదనియే అటు నిరాకారవాదులు తలుతురు. ఎందుకంటే అసలు ఈ నిరాకారవాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు ఒప్పుకోరు అక్కడ ఒక ప్రపంచం ఉంది, వైకుంఠం ఉంది, భగవంతుడు ఉన్నాడు అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు, శూన్యం ఏమీ లేదు అంటారు. అసలు ఇన్ని విధంగా మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే ఎంత ఉంటే అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఏమీ లేదు అని వాళ్ళు ఎలా అనగలుగుతున్నారు. మనకు ఆల్రెడీ ఊర్ధ్వమేలం, అధశ్శాకం అనేసి అది స్పిరిచువల్ వాళ్ళ యొక్క నీడ ఛాయ లాంటిది ఇది అని చెప్పి చెప్తున్నారు. అలాంటిది అక్కడ లేకుండా ఇక్కడ మనకు వచ్చేస్తుందా, రాదు అసలు కదా. అసలు భగవంతుడే లేడంటున్నారు కాబట్టి భగవద్ధామనే లేదే అని ఇంకా భగవద్ధామనే లేదు వాళ్ళకి, అంతే. అదే వాళ్ళకి ఏంది, శూన్యం ఏమీ లేదు, ఆధ్యాత్మికత అనేది లేదు, భగవంతుడు అనేది లేదు, భగవంతుడికే ఆకారం లేదు. ఇంక వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ఆకారం ఏమి ఇస్తారు, వీళ్ళు ఏమీ ఉండదు. సో అందుకని ఇలాంటి వాళ్ళు చెప్పేవన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు చెప్పేది మన కనుక మనకు అనుకున్నాం కదా, వంగ చెట్టుకి నీళ్లు పోస్తే పోయింది కదా, ఒక కాయన్న వస్తుంది, ఎందుకు తులసికి పోస్తే ఏమొచ్చింది అన్నట్టు. సో ఇట్లా అనమాట, వాళ్ళు చెప్పేవన్నీ కూడా విరుద్ధంగా ఉంటాయి అనమాట. యాక్చువల్ గా చూసాము అంటే మనకి 3 రకాల వాళ్ళు ఉంటారు మన మనుషులు అనేవాళ్ళు. ఒకళ్ళు వచ్చేసి భక్తులు, ఇంకొకళ్ళు వచ్చేసి అభక్తులు, మూడో వాళ్ళు వచ్చేసి నిరాకారవాదులు వీళ్ళనమాట. సో వీళ్ళందరిలోకి అసలు డేంజరస్ ఎవరు,
డేంజరస్ అని చెప్పుకోవచ్చు, అభాగ్యులు అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళని. ఎందుకు అంటే అట్లీస్ట్ ఈ మరి అభక్తులు ఉన్నారు కదా, మరి వాళ్ళది ఏంటంటారు, వాళ్ళు ఓకేనా మీరు అందరు చెప్పేదాని ప్రకారం? వాళ్ళు దేవుడు లేడని అనరు మాతాజీ, వాళ్ళు నమ్మమంటారు అంతేగాని దేవుడే లేడు అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఒక్కసారైనా అంటే జన్మలు తీసుకున్న వెళ్ళే అవకాశం ఉంది కదా మాతాజీ, ఎవరైనా అదే సత్పురుషులు కాదు కలుస్తూ. ఇప్పుడు ఓకే, వాళ్ళకి ఏంటంటే ఒక మెటీరియల్ స్టోరీస్ ఏమైనా చదువుతూ ఉన్నారనుకోండి, బై ఫార్చునేట్ వాళ్ళు ఎప్పుడైనా గమన ఈ భక్తుల ద్వారానో ఇవి వినే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ శూన్యవాదులకి వెళ్ళి చెప్దామన్నా కూడా వాళ్ళు ఏమంటారు, హ్యాట్ ఏం లేదు అంతా శూన్యం, మీరు చెప్పేదంతా ఇదే, అసలు ఈ పురాణాలు అనేవే లేవు, ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తూ ఉంటారు అనమాట. సో అందుకని అది అభాగ్యులు అన్నా కూడా డేంజరస్ అన్నా కూడా ఎవరు అంటే ఈ నిరాకార వాదులే అనమాట. వీళ్ళకన్నా అభక్తులే కొంచెం బెటర్ ఈ అనేది. అభక్తులు మీకు ఆపదలు వచ్చినప్పుడు లాస్ట్ లో భగవంతుడు నువ్వే దిక్కు అని అనగలుగుతారు వాళ్ళు, ఈ నిరాకార వాళ్ళు అనరు. అది లేకపోయినా ఏదో ఒక ఆస్కారం ఉంటుంది, అట్లీస్ట్ భగవంతుడు లేడు అని అయితే అనట్లేదు కదా వాళ్ళు, వీళ్ళైతే భగవంతుడే లేడు అని చెప్పే రకం కదా అది. సో అదే ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తున్నారు అనమాట, వాళ్ళకి అర్థం కాదు మనం ఏమి చేయలేము అది, ఈ విధంగానే వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి. కాకపోతే మనకి తెలుసు ఊర్ధ్వమూల మధ్య ఇది ప్రతిబింబం అని, దాని వలన దానికి రూపం ఉంటే ఇక్కడ ఉండదు అనేది, వైవిధ్యం ఎందుకు ఉండదు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సేమ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇవాళ ఆత్మిక ఎవరు అదృష్టవంతులు అంటే, ఇందాక వాళ్ళు దురదృష్టవంతులు అనుకున్నాము, ఎవరు అదృష్టవంతులు అంటే ఎవరైతే ఈ భగవంతుడి యొక్క కథలు ఇవన్నీ విని దాన్ని అర్థం చేసుకుందాము అని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ అదృష్టవంతులే అనే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా అలా కాకుండా భగవాన్ని దివ్య కర్మలను అవగతం చేసుకుని యత్నించుటకు బదులు జనులు రాజకీయములందు ఆర్థికాభివృద్ధి యందు అమిత అభిరుచిని కలిగి ఉన్నారు. మనం చూసాం మొన్న ఎలక్షన్స్ జరుగుతుంటే, అంటే నేను ఉన్నా అనుకోండి దీంట్లో నేను కాదనట్లేదు, బట్ కానీ తీవ్రంగా దాని గురించే 24 గంటలు చర్చించుకుంటూ అలాగా ఈ రాజకీయం ఏమవుతుందో ఆర్థికాభివృద్ధి ఏమవుతుందో అనేసి, లేకపోతే పక్కింట్లో ఏమవుతుందో ఇవన్నీ వీటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. అది ఇక్కడ ప్రపాదాలు జరుగుతుంది. ఇచ్చట కొలది సంవత్సరములు మాత్రమే వసించు వారైనను ఈ ప్రపంచ సమస్యను పరిష్కరించుటకు వారు అనేకమైన సభలను సమావేశాలను, ఎంత బాగా రాశారు చూడండి ప్రపాదాలు వారు. ఇక్కడ ఉన్న సమస్యలు మనం ఏదో చేద్దాం అనుకుంటే, కానీ మనకి ఎంత టైం ఉంది ఇక్కడ ఉండటానికి, నిజంగా మనం పరిష్కరించగలమా, లేదు మన వల్ల అవుతుందా? కాకపోతే ఓకే, ఒకటి ఏంటంటే ఒక మంచి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి కాబట్టి దానికి ఓటేసామా అయిపోయిందా, అంతవరకే ఉండాలి, అంతేకాని అసలు నేనే తీర్చేస్తాను నేనే చేసేస్తాను అన్నట్టుగా ఉండకూడదు అని మెయిన్ది అనమాట. కాకపోతే మనం ఉండేది కొద్ది సంవత్సరాలు, కానీ మనం ఏదో పరిష్కరించేస్తామా అని మనం ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాం, అంతకుమించి అక్కడ ఏమీ లేదు అనేది ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో మెయిన్ గా టోటల్ గా ఇక్కడ మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే, ఎవరు భాగ్యవంతులు ఎవరు భాగ్యవంతులు కాదు, ఎవరు వెళ్ళడానికి అర్హులు వెళ్ళడానికి అంటే అట్లీస్ట్ అర్హత అనేది ఏంటి అంటే భగవంతుడి యొక్క కథల మీద వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అసలు వెళ్ళలోని వేళ్ళు ఎవరు అంటే ఇంట్రెస్ట్ అనేది లేకుండా భౌతికమైన కుకతల మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళే ఆస్కారమే లేదు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అలాంటి వాడు ఏం చెప్తుంటారు, ఈ అంధకారమైన ఈ ప్రపంచంలోనే కొట్టుబిట్టాడుతూ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడి తిరుగుతూ ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. ఏభ్యర్థితామపి చనో నృగంతి ప్రపన్న జ్ఞానం చ తత్వ విషయం సహధర్మం యత్ర నారాధనం భగవతో వితరంత్యముష్య సమ్మోహిత వితతయా బతమాయయాతే. నారాధనం భగవతో వితరంత్య ముష్య సమ్మోహితా విత మాయయాతే. బ్రహ్మదేవుడు పలికెను, ఓ దేవతలారా, మానవ జన్మము ఎంతటి మహత్తరమైనదనగా మనము కూడా అట్టి జీవనమును అభిలషించుము. ఏలయన మానవ జన్మ ఎందు ఎవడైనను పూర్ణముగా ధర్మమును జ్ఞానమును బడయగలడు. ఎవడైని ఆ మానవ జన్మ ఎందు దేవదేవుని అతని ఛాయమును అవగతము చేసి కొనడో అతడు మిగుల మాయా ప్రభావితుడైనాడనియే
అవగతం చేసుకున్న వాళ్ళని. హరే కృష్ణ మాతాజీ, హరే థ్యాంక్ యూ. కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే దానికి కంటిన్యూటీ, ఇందాక ఏం చెప్పారు, ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ కూడాను ఈ తమో గుణమైన దీనిలోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక మనకు ఒక మానవ జన్మ ఉంది అంటే దాన్ని ఏ విధంగా సాఫల్యం చేసుకోవాలి అనేది ఇంపార్టెన్స్, మనకి ఈ మానవ జన్మ అనేది దీనికి మనం ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ గొప్పతనం ఏంటి దాన్ని అనేది కూడా చెప్తున్నారు, ఎందుకు అది అంత గొప్పతనం అనేది కూడా చెప్తున్నారు అన్నమాట. ఓ దేవతలారా, మానవ జన్మము ఎంతటి మహత్తరమైందనగా మనము కూడా అట్టి జీవనము నవలిసింది. ఇది ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ, మళ్ళీ ఆలోచిస్తారేమో వెనక్కి వెళ్ళాలనుకున్నాను. సో మనం కూడా అంటే దేవతలు కానీ బ్రహ్మ కానీ అందరూ కూడా మన బ్రహ్మ చాలా బ్రహ్మ మాత చెప్పారు మాతాజీ. సో మనం అందరూ కూడాను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి మనిషి జన్మ తీసుకొని డైరెక్ట్ గా భగవంతుడికి చేరాలి అనుకుంటారు, ఎందుకని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎందుకంటారు వీళ్ళందరూ కూడా మానవ జన్మ తీసుకోవాలి అని భౌతిక ప్రపంచానికి రావాలి అనుకుంటారు? ఆయన ఇంకే ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ మాత, ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది వాళ్ళు దేవతల లోకం నుంచి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, కానీ మనం ఈ భూ ప్రపంచంలో, మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము అంటే ఇక్కడ ఈ భూమండలం మీద ఉండి మానవ జన్మ తీసుకొని మనం డైరెక్ట్ గా మన చార్ట్ చూసాము గుర్తుందా మీ అందరికీ, ఒక హరే కృష్ణ మహామంత్రం రాసి ఉంటుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గోలోకానికి, ఇంకెక్కడి నుంచి ఉండదు. సో మనకి ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఓన్లీ ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము భగవంతుడి దగ్గరికి గోలోకానికి చేరగలుగుతాం. అందుకని వాళ్ళు ఏంటంటే అందరూ కూడా ఈ ఇక్కడ భూమి మీదే జన్మ మానవ జన్మ తీసుకొని దానివల్ల ఏమవుతుంది, పూర్ణమగు ధర్మమును జ్ఞానమును పడేయగలడు. ఎందుకంటారు ధర్మ జ్ఞానం ఎక్కడ ఉంటేనే ఎందుకు వస్తుంది అంటారు? అది పాటించడం చాలా కష్టం మాత్రమే, అలా పాటించిన తర్వాత ఇంకా ఎందుకంటే మనకి చాలా మంది ఇలా గురువులు వీళ్ళంతా ఉన్నారు కదా మాతాజీ, వాళ్ళకి మనకి దారి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోయామనుకోండి ఆ మార్గాన్ని మనం పట్టుకోవచ్చు. ఓకే, అదనమాట. అందుకని ఈ మానవ జన్మలో ఏంటంటే మనకి ఆ కాన్షియస్నెస్ అని, అందుకే చెప్తారు కదా జంతువులకి మనకి తేడా ఏంటి భౌతిక ప్రపంచంలో అంటే, మనకేంటంటే అట్లీస్ట్ మనం గుడికి వెళ్ళామనుకో మనకు దండం పెట్టుకోవాలి దేవుడు అని తెలుస్తుంది, కుక్కలకి అదేమీ తెలియదు. సో వాళ్ళకి ఆ కాన్షియస్ చైతన్యం అనేది ఉంటుంది, దాని వలన ధర్మం ఇది జ్ఞానం ఇది అని తెలుసుకోగలుగుతాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ మానవ జన్మ ఏదో దేవదేవుని అతని ధామమును అవగతం చేసుకున్నాడో అతడు మిగులు మాయాప్రభ. సో అలా అర్థం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్తారు కొంతమంది. కొంతమంది ఏంటి వాటిని అర్థం చేసుకోకుండా ఇక్కడే మాయా ప్రభావితం అయిపోయి ఏడే కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో మనకి మెయిన్ గా ఈ శ్లోకాలు చెప్తుంది ఏంటి అంటే, ఈ మానవ జన్మ అనేది చాలా గొప్పది, దాంట్లో మనం చెయ్యాల్సిన పని ఏంటి అంటే మనము భగవంతుడి యొక్క కథలు ఇవన్నీ వినడము, వీటితో ఆ పనులు చేసుకుంటూ ధర్మ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాము అంటే మనం భగవంతుడికి చేరగలుగుతాము. అదనమాట మెయిన్ గా ఇక్కడ మనకి చెప్పడం. సో ఈ మనకి బ్రహ్మ మయం కూడా మానవ జన్మ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు అన్నారు, ఇది తీసుకుంటారు ఏజ్ ఎప్పుడు ఎవరు గుర్తుంది ఎవరికైనా? చైతన్య చరితామృతాల వస్తుంది పంచతత్వంలో వాళ్ళు మాతాజీ, హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ మాతాజీ, హరిదాస్ ఠాకూర్ తీసుకుంది. సేమ్ అలాగే యమరాజు కూడా తీసుకుంటాడు. ఏం ఏ పొజిషన్? విదురుడు విదురుడు విదురుడు. విదురుడు వెరీ గుడ్ మాతాజీ. సో వీళ్ళంతా కూడాను ఆ పొజిషన్లు తీసుకొని వచ్చి అలాగా చేసుకుంటూ ఉంటారు. చైతన్య చరితామృతాలు అయితే మనకు అందరూ చెప్తారనమాట ఎవరెవరు మళ్ళీ ఈ మానవ జన్మ తీసుకొని భగవంతుడితో పాటు వచ్చారు అని చెప్పేది. సో మనకి ఎగ్జాంపుల్ గా ఇదనమాట. సో మనం యాక్చువల్ గా బాధపడాల్సింది ఏంటి అంటే, ఈ అంటారు మన ఈ భారత భూమిలో పుట్టి మనం వీటి వైపు కాకుండా డబ్బు ఎలా సంపాదిద్దాము దీనికోసం అనేసి వెళ్ళి పాశ్చాత్య దేశాలకి పారిపోవడము. అక్కడ ఇప్పుడు చూస్తున్నాం మనం ఎంతమంది చూడండి, మన కల్చర్ని అంతా మానేసి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీస్ ఆ దానికి అలవాటు పడిపోయి మనకి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పాటించట్లేదు. సో ఒక ప్రభు లెక్చర్లో చెప్తున్నారంట, అత్యంత హీనమైంది ఏంటి అంటే డబ్బు సంపాదన కోసం మన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఉంటున్నారు కదా, అది మరీ దారుణమైన విషయం అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అది కొంచెం కటుగానే ఉంటుంది ఎందుకంటే మన పిల్లలందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు, బట్ కానీ వాస్తవం అయితే అది.
ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు, ఏం ఇది వాళ్ళ మ్లేచ్ఛాస్ లాగా, యవనాస్ లాగా, వాళ్ళందరి లాగా పోతున్నారు, వాళ్ళకి అసలు కూడా ఇంక జ్ఞానం ఉండదు. సో అది ఇక్కడ అదే కృష్ణ, పిల్లలు చెప్తున్నాం దాకా చూస్తున్నాం, అక్కర్లే, పెద్దలు మనం కూడా అట్లే మనం వచ్చాం. కూడా ఉన్నాం. అవును కరెక్ట్. అదే బట్ కానీ అట్లీస్ట్ ఇలాంటి ప్లేస్ లో మనం డివోషన్ చేసుకోగలుగుతున్నాం మాతాజీ. బట్ అక్కడైతే అంత, మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, మన ఇండియాలో అయితే 70% అయితే డివోటీస్ ఉన్నారు. బట్ అవతల అన్ని మిగతా అన్ని కలుపుకుంటే కూడా 30% కూడా లేరు. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మిగతా వాటికి అడిక్ట్ అయిపోవడము అక్కడ మెయిన్. ఇది ఏంటంటే అట్లీస్ట్ మన ఈ భారత భూమి యొక్క ఏమంటారు, ఏం చెప్పాలి మాతాజీ, పుణ్యదేశం ఏమంటాము, పుణ్యభూమి, 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 యా వేదభూమి. పుణ్య వేద భూమి, పుణ్యభూమి అది. అందువలన సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మొత్తం అంతా మనకి ఇదే చెప్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా ఒకటి ఏం చెప్తున్నారు అంటే, ఓకే ఇప్పుడు అర్థమైంది భగవంతుడి గురించి తెలియలేదు, ఈ మానవ జన్మ చాలా మంచిది అని అర్థమైంది. సో ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, సో ఎలాగ మనం ఇప్పుడు ఈ ధార్మికం గాని జ్ఞానం గాని ఇవన్నీ ఎలా తెలుసుకుంటాము అంటే, అది దానికి ఇక్కడ ప్రపాదులు వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానము ధార్మిక పూర్ణతను సాధించుటకే జీవునికి అది ప్రత్యేకంగా ఉద్దేశపడుటయే అందులో కారణం. సో మనకు మానవ జన్మ వచ్చిందే దీనికోసం అనమాట. భగవద్ధాము కేకుట ఒకే జన్మలో సాధ్యము కాకపోవచ్చును, కానీ మానవ జన్మ యందు మాత్రము జీవుడి జీవిత గమ్యం ఎరిగి కృష్ణ భక్తి భావనను ఆరంభింపవలను. ఇప్పుడు మనం ఏముందలే, ఈ జన్మలో ఎలాగూ చేసుకోలేం కదా, నెక్స్ట్ జన్మలో చూద్దాంలే, అలా కాదు. మానవ జన్మ దొరికింది అంటే ఓకే, ఈ జన్మలో పోకపోయినా మనం ఎంతో కొంత మూట కట్టుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, మనతో పాటు మన ఆస్తి ఏది రాదు, ఏమొస్తుంది మనతో పాటు, మనం పుణ్యం చేసుకుంటాం పుణ్యం కాదు మాతాజీ, భక్తి. భక్తి 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 ఎంత చేసుకొని ఉన్నాము, 1% 2% ఎంత చేస్తున్నావు అనేది అది బ్యాంక్ అకౌంట్ లో క్యాల్కులేట్ అయినట్టుగా మనం ఇక్కడ ఇప్పుడు కనుక ఒక 10-20% చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ బర్త్ లో మనకి 21st నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 20% చేసున్నావు. అలా ఎవరైనా చెప్తారా, ఇప్పుడు నువ్వు ఈ లైఫ్ లో నువ్వు ఎంత సంపాదించుకున్నావు కదా బ్యాంక్ లో ఉంది, నెక్స్ట్ టైం కూడా నీకు అంతమించి తర్వాత నుంచే నువ్వు అదంతా వాడుకోవచ్చు నెక్స్ట్ జన్మలో, అలా ఎవరైనా చెప్పగలరా, ఎక్కడైనా ఉందా అట్లా కుదిరిద్దా. లేదు ఇవాళ నాకు నా జన్మ గుర్తొచ్చి నా అకౌంట్ నెంబర్ గుర్తొచ్చి వెళ్ళి నేను ఇయ్యి అంటే వాడు ఒప్పుకొని ఒప్పుకోడు, ఎందుకంటే సైనే తేడా ఉంటుంది, వాడు ఒప్పుకొని కూడా ఒప్పుకోడు. సో అందుకొని ఏంటంటే మెయిన్ మనకి ఈ మానవ జన్మని ఒకే ఒక్క జన్మలో వెళ్ళలేమంటలే, ఇప్పుడు ఎందుకులే నేర్చుకొని ఏం చేస్తాము అది ఇది అని కాదు, మనము స్టార్ట్ అనేది చెయ్యాలన్నమాట. సో అట్లీస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది కింద ప్రపాదులు వారు ఇస్తున్నారనమాట. ఎలా అయితే ఇప్పుడు నేను సముద్రంలో పడిపోయాను అనుకోండి, సముద్రం నుంచి బయటికి రావాలంటే నాకు ఏమేం కావాలి, కింద చిన్న చెరువు కాదే నేను ఈది రావటానికి, ఈది అని చెప్పకండి, ఈత కాదు, ఇంకేమేం కావాల్సి వస్తాయి, ఆధారం. అదే ఆధారం అంటే ఏంటి, చెప్పండి రైశి మాతాజీ. పడవ ఒకటి కావాలి, పడవ ఒకటి వస్తే సరిపోయిద్దా, నడపడం వచ్చా రాదు కదా, సో నడిపేవాడు కావాలి, నడిపేవాడు పడవ ఉంటే సరిపోతుందా, కాదు. అది చూడండి, ఎక్కువ గాలి కనుక మంచిగా లేదనుకోండి అప్పుడు ఏమైపోతుంది, తెరచాప లాంటి, తెరచాప వాయువు మనం అంటే మనకి మంచిగా గాలి ఇదంతా ఒకే దారిలో పోయేలాగా అట్లాగా మనకు ఉండాలి. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం గనక ఒకవేళ చెప్పుకున్నాము అంటే మనకి ఈ షిప్ అనేది ఏంటి అంటే ఈ శరీరం, ఇప్పుడు ఇది ఉన్న ఈ శరీరం అనమాట. సో దీనికి మనం ఆధ్యాత్మిక గురువు ఎవరైతే మనకి సెయిలర్ నడిపే అతను ఉంటాడో అతను మనకి ఒక గురువు అనమాట, ఆధ్యాత్మిక గురువు. ఓకే, ఏ ఆ గురువు మనకి ఆయన చెప్పినట్టు చెప్పి ఆయన ఇస్తాడు మనకి జ్ఞానం, ఇలా 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 చెయ్యాలి అని ఇస్తాడు. దానికి తోడుగా మనకి ఆ పడవ వెళ్ళడానికి ఎలా అయితే వాయువు సహకరిస్తుందో, గాలి సహకరిస్తుందో, ఆ విధంగా ఆ వాయువు గాలి ఏంటి అంటే మనకి శాస్త్రాలు అనమాట. సో వీటిని పట్టుకొని మనము చాలా ఈజీగా ఈ జన్మ నుంచే ఈ భవసాగరాన్ని మనం ఏదొచ్చు అనేది యాక్చువల్ గా ఈ శ్లోకాస్ వచ్చేసి మనకి ఈ శ్లోక నెంబరు 11th క్యాంటోలో 20th చాప్టరు 17th శ్లోక అనమాట. మీరు ఎవరైనా ఓపెన్ చేస్తే చేయండి. నద్రేహ యాధ్యం సులభం సుదుర్లభం ప్లప్లవం సంకల్పం కురుకుర్ణ దారహ అని శ్లోక వస్తుంది. సో ఇది ఇది 11, 20, 17 మాత చెవ దగ్గర ఉంటే కొంచెం ఓపెన్ చేసి తెలుగులో చదవండి మీనింగ్.
సో ఇప్పుడు మన ఈ మానవ జన్మలో మనం చేయాల్సింది ఏంటి అంటే గురువుల్ని శాస్త్రాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా వాటిని పట్టుకునే గనక మనము వెళ్ళాము అంటే చక్కగా మనం కృష్ణ భక్తి భావంలో ముందుకెళ్తాము. మేబీ ఈ జన్మలో కాకపోవచ్చు నెక్స్ట్ జన్మలో అయినా గ్యారంటీగా మనం ఏదైతే ఫ్యాంటసీ వరల్డ్ అనుకున్నామో దానికి గ్యారంటీగా చేరుతాం. సో అది ఎవరైనా తీసారా మాతాజీ? అందుకే ఈ నావ అనేది ఈ బాడీ ఎంతో చెప్తున్నాం అంటే ఇది భవసాగర తరుణానికి మానవ జన్మ అత్యంత యోగ్యముగు నావ అయినందున అది గొప్ప వరదానం అని తెలపబడినది. సో ఈ మానవ జన్మ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది ఫుల్గా ఈ శ్లోకాల్లో మనకి చెప్తుంది. సో దీన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలి అనేది కూడా ప్రపాదులు వారు మనకి ఇస్తూ ఉన్నారనమాట. సో ఈ సౌకర్యాలన్నీ యూజ్ చేసుకొని చక్కగా మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనకి బ్రహ్మదేవుడు చెప్పిన, ప్రపాదులు వారు చెప్పిన, అందరూ 17 గీత మాతాజీ, 17 మాతాజీ 20 చాప్టర్ 17 శ్లోక. ద్రోహయాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం కురు కర్ణధారం మాయానుకూలేన నభస్వతరితం పుమాన్ భవాద్భిం నతరేత ఆత్మః. జీవిత లాభమును వసగడి మానవ దేహము సుదుర్లభమే అయినను ప్రకృతి నియమములచే సులభముగా లభ్యమైనది. గురుదేవుడు కర్ణధారునిగను భగవద్ ఉపదేశములే ప్రయాణములో ముందుకు త్రోసడి అనుకూల పవనములుగాను కలిగిన సుదృఢమగు నావచే ఈ మానవ దేహము పోల్చబడినది. ఇన్ని లాభములు ఉన్నను సంసార సాగర తరణమునకు ఈ మానవ జన్మను ఉపయోగించుకొనని మానవుడు ఆత్మఘాతకునిగా పరిగణించబడను. హరే కృష్ణ. ఓకే, సో మనము ఆత్మఘాతకులమా లేకపోతే మంచిగా ఉండాలా అనేది దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ 23 శ్లోకాలో ఎలాంటి వాళ్ళు వెళ్ళరు వైకుంఠానికి అని చెప్పారు. 2 శ్లోకాలు వచ్చేసి మనం ఈ మానవ జన్మ అనేది దుర్లభం, దీన్ని ఎలా ఉపయోగపెట్టుకొని మనం ముందుకెళ్ళచ్చు అని చెప్పారు. 3 శ్లోకాలో ఎలాంటి వాళ్ళకి అర్హత ఉంటుంది అనేది చెప్తున్నారన్నమాట. మాతాజీ చదువుతారా? ప్రతి గోపి మాతాజీ మా ఇంబూట్లో పెట్టి చదువుతున్నా, సారీ అమ్మా. హెచ్చ ప్రజంత్య నిమిషా వృషభాను వృత్యా దూరేయమాయు పరిణ స్పృహణీయ శీలాః భర్తుర్మిద సుయశస కథనానురాగాః వైక్లవ బాష్పకలయా పులకీకృతాంగాః. భగవన్ మీరే మహిమల చదివేయండి. శ్రవణముచే భగవన్ మహిమల శ్రవణముచే ఏ మానవుల దేహ లక్షణములు పారవశ్యమున మార్పు చెందును మరియు దాని వలన ఎవరు బరువుగా శ్వాసించుతూ చెమర్చుదురో అట్టివారు ధ్యాన తపాది కార్యములను ఉపేక్షించినను వైకుంఠమునకు పోవుతురు. అట్టి భగవద్ధాము భౌతిక జగత్తుకు పైన ఉండి బ్రహ్మాది దేవతలతో వాంఛితమై ఉన్నది. హరే కృష్ణ. సో ఎలాంటి వాళ్ళు వెళ్తారు? భగవన్ మహిమల శ్రవణము చే ఏ మానవులు దేహ లక్షణములు పారవశం, అంటే ఎప్పుడైతే మనం చాంటింగ్ కానీ భగవంతుడి గురించి కానీ ఏదైనా విన్నాము అంటే మనలో అష్ట వికారాలు అనే వస్తే, వికారాలు అంటాము లేదు తెలీదు, మొత్తానికి చేంజెస్ అంటే ఏడవడము, కొంతమంది కంపించిపోవడము. మనకి చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా భగవంతుడి దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళారు అంటే ఏదైనా విన్నారు అంటే ఆటోమేటిక్గా అన్ని చేంజెస్ వస్తాయన్నమాట. అవి ఏంటి అనేది మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకొని ఉన్నాము. కానీ వాళ్ళు ఇది చాలా పెద్ద పర్పోటు అని, ఇప్పుడు ఈ చాప్టర్ లోనే కాదు అంటే చాలా పెద్ద పేజెస్ పర్పోటు రాసిన వాటిలో ఇది కూడా ఒక శ్లోక అన్నమాట. ప్రభుపాదులు వారు అంత ఇదిగా రాశారు, ఎందుకంటే ఆ వైకుంఠం వెళ్ళడానికి ఈ దేహ లక్షణాల పారవశ్యం అనేది ఎలా వస్తుంది, అసలు ఫస్ట్ లక్షణాలు ఎలా వస్తాయి, ఆ లక్షణాల ద్వారా ఈ పారవశ్యం అనేది ఎలా పొందుతాము, ఇది వచ్చిన తర్వాతే మనము వైకుంఠానికి వెళ్ళగలము అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 4 or 5 పేజెస్ ఉంది ఇది. సో దాన్ని క్షుప్తంగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఆ ఈ భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్రం చేసినప్పుడు చూడండి, చాలా మంది యాక్చువల్గా చాలా మందికి అది ఒక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే దానిలోకి రాలేదు, అమ్మయ్య అయిపోయింది చాంటింగ్ అనుకునే దగ్గరే ఉన్నాను నేను ఇంకా. సో కానీ చాలా మంది ఏంటంటే అది ఎందుకు అనేది కూడా ప్రభుపాదుల వారికి ఎందుకు చెప్తున్నారనమాట. దాని వలన ఎవరు బరువుగా శ్వాసించు చెమర్చుదురు, అంటే ఏమంటారు మొత్తం అంతా తడిచిపోవడం కానీ లేకపోతే పులకించిపోవడం కానీ ఏడవడం కానీ అలాంటివి రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిలో ఏదైనా సరే అవ్వచ్చు,
అటివారు ధ్యానతపాది కార్యములను ఉపేక్షించినను వైకుంఠమునకు పోదురు. సో మెయిన్ క్వాలిటీ ఏంటంటే భగవంతుడి విన్నప్పుడు మనకి పారవశ్యం చెంది ఆ మేమైతే అంటారు మనము పులకించిపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయో అలాంటి వాళ్ళకి వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నట్టు. అట్టి భగవద్ధాము అందరికి భగవద్గతికి పైన ఉంటుంది. మనం చెప్పుకున్నాం గోలోకం, గోలోకం కింద వైకుంఠలోకం, వైకుంఠలోకం తర్వాత శివలోకం, శివలోకం కింద అంతా ఈ భూప్రపంచం ఉంటుంది, భౌతిక జగత్తు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అందుకని భౌతిక జగత్తుకు పైన ఉంటుంది, దానికి బ్రహ్మ దేవతలే కాదు అందరికీ కూడా అది ప్రియము అనేది మనము ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకొని ఉన్నాం అన్నమాట. సో అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి ఏం చెప్తున్నారంటే, సో దీనికి వెళ్ళాలి అంటే మెయిన్ మన దగ్గర మంచి లక్షణాలు అనేది ఉండాలి. సో ఇక్కడ మెయిన్ ప్రభుపాదులు ఫస్ట్ ఏం చెప్తున్నారు అంటే భగవద్ జగత్తు పైన ఉంది అని చెప్పారు కదా. సో అది ఎలా ఉంది అనేది ఇక్కడ చెప్తున్నట్టు. భూలోకం పైన లక్షలాది ఉన్నత లోకములు ఉన్నట్లు గాని కోట్లాది ఆధ్యాత్మిక లోకములు ఆధ్యాత్మిక ఆకాశములు కలవు. చూడండి ఇక్కడ వచ్చి లక్షలాది అని చెప్పారు, అక్కడ వచ్చేసి కోట్లాది అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం ఇంతకు ముందు ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచానికి ఎంత ఉంది, ఇది ఎంత అది ఎంత సైజు, ఇది 1/4 ఉంటే 3/4 ఉంటుంది అని మనం చదువుకున్నాం కదా, అందుకే ఇది చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఇంకా ఏంటి అంటే మనకి మెయిన్ మంచి గుణాలు అనేది రావాలి. ఇది చైతన్య చరిత అమృతాల్లో 22వ చాప్టరు మధ్యలీల, దాంట్లో 78 నుంచి 80 శ్లోకాల్లో అనమాట. ఆ 3 శ్లోకాల్లో కలిపి ఒక మనిషికి 26 మంచి గుణాలు అనేది రావాలి. అంటే ఈ 26 గుణాలు ఎప్పుడైతే సద్గుణాలు మనలో వస్తాయో ఆటోమేటిక్ గా దాని తర్వాతే మనము ఈ భగవద్ధామం అనేది వెళ్ళగలుగుతాము అనేది మెయిన్ గా క్లియర్ గా ప్రభుపాదులు వారు ఇందులో అదే చెప్తున్నారు అనమాట. సో ఇదేంటి అంటే ఎప్పుడైతే కృష్ణ భక్తి భావన యందు ఉన్నవాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండును అనేది ఇది 5వ చాప్టర్ లో, మన 5th క్యాంటర్లో 18వ చాప్టర్ లో 12వ శ్లోకాలో ఉంటుంది అనమాట ఇది. సో మీరందరి తర్వాత తీసి చదువుకోండి మాతాజీ, నేను ఇంకా కొంచెం చాలా పెద్దది ఇది, సో అందుకని కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైతే భక్తిలో ఉంటామో భగవంతుడు ఆ శ్లోకం కూడా మనకి బాగా యశాస్తి భక్తిర్ భగవత్యకించిన అని బాగా ఇంపార్టెంట్ శ్లోకం మాతజది. సో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క 5:18 మాతజీ, సో దాంట్లో ఏముంటుంది అంటే మన అందరికీ కూడా ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవలో ఉంటామో మనలో ఆటోమేటిక్ గా మంచి గుణాలన్నీ వస్తాయి, దేవతల గుణాలన్నీ కూడా మనలోనే వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో అది ఇక్కడ చెప్తుంది. సో ఆ గుణాలు రావాలి అంటే ఫస్ట్ దానికి ఏమేంటి ఆ గుణాలు అనేది మనకి చెప్తూ ఉన్నారు. అవి అంతా కూడా ఈ ఈ పారాగ్రాఫ్ దాంట్లో ఉంటది అనమాట, మీకు ఇంకా 2 పేజీల్లో కలిపి మొత్తం కూడాను ఉంటది. ఇదిగోండి భక్తునికి ఉండవలసిన లక్షణములు 20 ఆధరణ చైతన్య చరితామృతం నందు తెలబడింది. ఈ శ్లోకాలు వచ్చేసి మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ మధ్యలీల 22nd చాప్టర్ 78 నుంచి 80 వరకు అనమాట. అవి ఏంటి అంటే అతడు పరమ కరుణామయుడు, అందరి యందు కరుణ కలిగి ఉంటాడు, ఎవరితోనూ కలిహించడు. సో ఇందులో ఏ ఒక్కటి మన దగ్గర ఉన్నా కూడాను మనము ఎలిజిబుల్ కాదు అనేది తెలుసుకోండి. కృష్ణ భక్తి భావనే జీవితపు అత్యున్నత లక్ష్యమని అంగీకరించడం, అంటే ఇంకా మిగతా దేవతల దగ్గరికి వెళ్ళడం అది ఇది అని కాదు, ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, ఇంక అంతకుమించి ఇంకేమీ లేదు. అందరి ఎలా సర్వులే ఒకటే, ఆయనకి జంతువులైనా మనుషులైనా అందరూ కూడా ఒకలాగే అనమాట. అతని స్వభావం ఎవరూ తప్పులు ఎన్నజాలరు, ఎందుకంటే ఒక రోల్ మోడల్ లాగా మనకి. ఇంకా దాంట్లో ఈ తప్పు దిద్దాము, అయ్యో మాతాజీ ఇలా మాట్లాడారు ఆ రోజు ఇలాగా అలాగా అనుకోవడానికి ఏమీ లేదనమాట. ఉదారుడును మధుర స్వభావ మృదు స్వభావమును కలవాడును ఒక అతడు అంతర్బాహ్యములందు సదా శుచిగా ఉండును, అంటే ఊరికే బయటికి స్నానం చేసి లోపలంతా కుళ్ళు పేర్చుకుని ఉండాలా కాదు, లోపల బయట కూడా ఆయన ఎప్పుడు శుద్ధిగా శుచిగా ఉంటాడు అని అనమాట. అంటే ఎక్కడా కూడా కల్మషం అనేది లోపల ఉండదు అనేది అనమాట మెయిన్, అది కామక్రోధ లోభ మోహమదాశాలు ఉంటాయి కదా అవన్నీ ఏమీ ఉండవు అనేసి. ఈ భౌతికమును దేన్ని కూడా అతడు నాది అనడు, అన్నిటికీ ఏమనుకుంటాడు నేను ఒక కేర్ టేకర్, అది మెయిన్ గా నాది నాది కాకుండా పోతుంది ఇదంతా. అంటే నా బాడీ దానికి ఎగ్జాంపుల్ గా మనం ఇది తీసుకోవచ్చు. చైతన్య చరితామృతాలో సనాతన్ గోస్వామి ఏంటంటే ఆయన మాట్లాడితే చైతన్య మహాప్రభు హక్ చేసుకోబోతూ ఉంటాడు, ఆయనకంతా ఒక రకంగా పుల్లు అవన్నీ ఉంటాయి అనమాట, అందుకని ఆయన చనిపోదాము అనుకుంటాడు రథయాత్రలో రథం కిందకి వెళ్ళిపోదాం అన్నప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు అనమాట, అసలు అది నీదా, ఇది నీది కాదు, ఆ శరీరం నాది అంటాడు. సో మనం ఏదైనా సరే అది నాది కాదు
భగవంతుడు నన్ను ఒక కేర్ టేకర్ గా పెట్టాడు. ఇప్పుడు పిల్లల్ని కూడా అంతే, మనది అనుకుంటాం హక్కు, కానీ ఆ పిల్లలకి మనల్ని కేర్ టేకర్ గా పెట్టారు అనేది అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏది కూడా నాది అనే ఫీలింగ్ మనకి రాదన్నమాట. అది సకల జీవులకు అతడు సుహృత్తు, పరమశాంతుడైనట్టే అతడు కృష్ణునికి సంపూర్ణ శరణాగతుడు. ఇంకా సంపూర్ణ శరణాగతుడు అంటే ఏంటి అంటే, నాకు ఒక ప్రాబ్లం వచ్చిందని ఇంకొకరి దగ్గరికి పరిగెట్టడం ఇదేముండదు, అల్టిమేట్ ఇంకా నాకు ఏది ఏమైనా నువ్వే, అది అంటే మంచి చెయ్యి చెడు చెయ్యి, నువ్వు ఏది చేసినా కూడా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అలా అనమాట. అది ఇది ఎట్టి భౌతిక కోరికలు లేనివాడు అంటే, భౌతిక కోరికలు అంటే మనకు తెలుసు కదా మనకి సంబంధించి ఏమీ కాదు, అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఉండుండొచ్చు అనమాట. అది అణుకువ కలిగి సదా స్థిరుడై ఉండి ఇంద్రియ కలాపములు జయించుతూ ఉండును. సో ఇంద్రియాలని అన్ని అన్నిటి కూడా భగవంతుడి మీదే స్థిరంగా పెట్టేసి ఉంటాడు అని అనమాట. దేశ పోషణకి మించి అతిగా భుజింపడు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇవన్నీ ఏమో కానీ ఇదే చేయలేకపోతా ఉన్నాము, ఎందుకంటే ఏదైనా నచ్చిన ఫుడ్ ఉందనుకోండి మన బాడీకి అవసరం ఉన్నా లేకపోయినా ఆకలి ఉన్నా లేకపోయినా తినేస్తూ ఉంటాము. సో వాళ్ళు ఎంత కావాలో అంతే తింటూ ఉంటారు అనేసి అదనమాట. లౌకిక గుర్తింపుకై తహతహలాడడు, ఏదైనా ఒక పని చేసాం అనుకోండి మనకి పేరు కావాలి ప్రతిష్ట కావాలి, నేను చేశానని చెప్పదేంటి మాతేజీ, నేను క్లాస్ చెప్తే బాగా చెప్పారని చెప్పట్లేదేంటి, ఇలా కాదనమాట. వాళ్ళకి ఆ గుర్తింపే ఉండదు, వాళ్ళు చక్కగా చేస్తారు వెళ్ళిపోతారు అంతే వాళ్ళకి. ఇంకోటి మెయిన్ ఇది, సర్వులను గౌరవించును కానీ తన్ను గౌరవించవాలని పట్టుపట్టాడు. సో ఏంటంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాము, మనకి మనం అందరికీ రెస్పెక్ట్ ఇస్తాము కానీ వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా, కానీ వీళ్ళేంటంటే అలా కాదు, ఆ మాకు గౌరవించినా లేకపోయినా పర్లేదు మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం ఎందుకంటే మీలో భగవంతుడు ఆత్మ ఉంది అనేసి వాళ్ళు భగవంతుల్లాగే మనల్ని కూడా చూస్తూ ఉంటారు అనమాట. పరమ గంభీరుడు, అవును అది ఆమాని మానదేన కీర్తనే సతారిస్తున్నది. మీరు అదే ఆ శ్లోకాలు పెడితే కరెక్ట్ గా వస్తుంది మీకు దేంట్లో, అంటే ఇది వివరంగా ఇంకా రాశారు కదా అని ఇవే చదువుతున్నాను మాతాజీ నేను. పరమ గంభీరుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు, గంభీరంగా ఉండడమా? తటస్థంగా ఉంటాడు, అంటే వేటికి చీలించకుండా గంభీరంగా. అంటే మెయిన్ దృఢత్వం మాతాజీ, ఏదైనా ఒక భగవంతుడి పని ఉందనుకోండి అది ఇంకా దాని వరకే, మిగతా విషయాలు దేన్ని మాట్లాడకుండా ఆ పని మీదే ఉంటాడు అనమాట. అది పరమ గంభీరుడు అంటే చూడండి, ఏదైనా పని చేస్తే ఎవరితో మాట్లాడరు ఏమీ చెయ్యరు అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుంటారు అదనమాట. పరమ దయామయుడు, పరమ స్నేహితుడు అంటే శత్రువులు ఎవరికి స్నేహితులాగా ఆదుకుంటారు, ఆయనకి ఎవరికి ఎవరిని ఎవరిని కూడా శత్రువులుగా ఆయన భావించారు, అందుకని ఆయన స్నేహితుడు. అంటే మెయిన్ గా ఎవరి మీద అసూయ అనేది ఉండదు మాతాజీ, మెయిన్ అది. స్నేహితుడు ఎప్పుడవుతాడు, ఎవరికి మీద అసూయ ఉంటేనే కదా మనకి ద్వేషము అవి ఉంటేనే కదా. సో అందువల్ల అది నేనంటే ఎవరిని చూసినా వాళ్ళు ఏదైనా చేస్తే అప్రిషియేట్ చేయడమే తప్ప స్నేహితుడు లాగా పొగడడం ఇంకా చేయడం, ఏదైనా తప్పు చేస్తే చెప్పడము ఆ విధంగా అనమాట. అంటే ఎన్వి అనేది, ఈర్షాద్వేషం అనేది ఎవరి మీద ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కవి అంటే ఏదైతే భగవంతుడి యొక్క లక్షణాలు కాని ఏమైనా కాని భగవంతుడి గురించి ఏదైనా కొని దాన్ని ఒక పొయిటిక్ గా మంచిగా చెప్పగలగడం అనమాట. అంటే ఒకే కవిలాగా అంటే అంత ఊహాగానం చేసి అదని కాదు, దాన్ని మంచిగా వర్ణించి చెప్పడం అనమాట అది. ఓకే, అన్ని కార్యములందు దక్షతను కలిగి ఉండును, అర్థరహిత విషయమును చెప్పండి మాతాజీ. ధర్మరాజు అజాత శత్రువు అంటారు కదా మాతాజీ, దీనికే వర్తించదు మాతాజీ. దేనికి మాతాజీ? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా గంభీరుడు అంటే ఎవరి మీద అసూయ ఉండకుండా ఉంటదని. అవునవును మాతాజీ, యా చెప్పండి. ధర్మరాజు కూడా అజాత శత్రువు అంటే ఎవరు శత్రువులు ఉండరు కదా మాతాజీ. అవును, నేను పరమ గంభీరుడికి నేను శత్రువు అని చెప్పలేదు మాత, పరమ స్నేహితుడికి చెప్పాను మాతాజీ నేను. పరమ గంభీరుడు అంటే అతను ఓన్లీ భక్తిలో ఉండిపోయి ఉండి ఆ పని మీదే కాన్సన్ట్రేషన్, మిగతా విషయాల గురించి పట్టించుకోడు, అది పరమ గంభీరుడు అంటే. అర్ధరహిత విషయంలో అతడు మౌనము వహించును, అంటే మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉంటాడు అని కాదు, భౌతికమైన విషయాలు మాట్లాడకుండా ఆధ్యాత్మికమైన విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు అనేసి అనమాట. ఎక్కువగా భగవంతుడు భక్తుల్ని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాడు అంతే తప్ప మిగతా ఏ విషయాలు మాట్లాడడు అనమాట మౌనము అంటే. అదే విధముగా శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కందం, ఇది మాతాజీ మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తితిక్షివ కారుణికాహ అనేసి 6 లక్షణాలు, ఒక సాధువుకి ఏవైతే లక్షణాలు ఉండాలో ఆ 6 గురించి కూడా సేమ్ ఇందులో ఉన్నవే అవి, అజాత శత్రువు అనేసి కరుణామయుడు అనేసి ఇవే అనమాట.
సో ఈ విధంగా ఆ ఆరు సాధు పురుషుల లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాలన్నిటిలో కూడా మనకి ఉండాలి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. మెయిన్ గా ప్రపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓర్పు గలవాడును సకల జీవుడ పరమ కరుణ గలవాడును అయి ఉండువాడని అచ్చట చెప్పబడినది. సో అందరికి ఓర్పు మెయిన్ సహనం, ఆ సహనము ఇవన్నీ ఉండి అందరికి కరుణతో కలిగి ఉన్నారు అంటే అట్లీస్ట్ వాళ్ళకి పక్షపాతం లేకుండా ఉన్నారంటే ఈక్వాలిటీస్ అయినా ఓకే. మెయిన్ గా అన్నిటినీ కలిపి తీసుకుంటే ఈ మూడు ఎక్కువ అవలంబించుకున్నా కూడా ఓకే అని చెప్పేసి మనకు ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే, ప్రపాదులు వారు చెప్తుంది మానవుల్ని జంతువుల్ని విడివిడిగా చేసి పక్షపాతి కాడు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి మానవ నారాయణని దరిద్ర నారాయణకి ఏంటంటే మేకను బలి చేసి దాన్ని మడి ఫుడ్గా పెడుతూ ఉంటారు కదా, అలాంటి మూర్ఖత్వం ఉండకూడదు అనేది. ఇక్కడ అందరూ ఒకటే, జంతువులైనా మనుషులైనా ఎవరైనా కూడా ఒకేలాగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో ఆ ఈ ఆరు ఏదైతే ఒక సాధువుకు ఉండాల్సిన లక్షణాలు ఈ ఆరు, లేకంటే మనం ముందు నేర్చుకున్న 26, వీటిలో ఏవి అంటే మనము భగవద్ధామం వెళ్ళడానికి అర్హులు అవుతాము అనే విషయం ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా దాని తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మరి ఎలా వస్తాయి మనకి, టక్కన వచ్చేస్తాయి అవన్నీ, ఊడి పడిపోతాయా మన మీద? ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి దానికి ప్రపాదులు వారు చెప్తున్నారు. అట్టి వాణి హృదయం పాషాణము కనుకనే పవిత్ర హరినామమును ఉచ్చరించిన పిదపోయు మార్పు చెందవు. ఎవరైతే ఏమంటారు ఈ హరినామ సంకీర్తనము, మనం భగవంతుడికి సేవ చేసుకోవడం, మీరు అన్నట్టు అసోసియేషన్ లో ఉండడము, వీటన్నిటి వలన మనకి ఈ గుణాలు అనేవి అలవాటుపడిపోతాయి. కానీ ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఉన్నా కూడా ఈ లక్షణాలు ఏవి రావట్లేదు, లేదా మనలో ఒక ఏమంటారు పులకింత లాంటి కలగటం లేదు అంటే, దానికి మెయిన్ గా ప్రాబ్లం ఏంటి అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధ రహితంగా చేయ, అంటే ఏదో ఒక అపరాధం, మనకి 10 offenses అని చెప్తారు కదా, 10 ఉంటాయి కదా, సో అవి చెప్తున్నారు అనమాట ప్రపాదులు వారు. ఈ విధంగా ఈ 10 కనుక మనము ఈ అపరాధాల్లో ఏదో ఒక అపరాధంగా చేస్తూ మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేశాము అంటే, మనలో ఆ పులకింత ఇంకా చెయ్యాలి అనే ఉత్సుకత అవన్నీ కూడా రావు, అది కాక ఈ లక్షణాలు కూడా మనకి అలవడవు అనేది మెయిన్ గా ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఈ 10 offenses మెయిన్ మనందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు మాతాజీ, అందరికి అంతకంటే తెలుసు ముందు కదా. మళ్ళీ ఒకసారి ఆ శ్లోక చెప్తా. తితిక్షవ కారుణికాః సుకృతం సుకృదః సర్వభూతానాం సర్వదేహినః అజాత సర్వదేహినాం. శత్రవః శాంతాః సాధవః సాధు పోషణః. ఆభరణాలు అనమాట, ఒక సాధువుకు ఉండే ఆభరణాలు ఏంటి అంటే ఈ ఆరు చెప్తారన్నమాట. ఈ శ్లోక చాలాసార్లు చెప్పారు, మాతాజీ కూడా కోట్ చేశారు ఈ శ్లోకాన్ని చాలాసార్లు. సో ఇవి 10 అపరాధాలు కావాలి అంటే టకటకా చదువుతాను మాతాజీ. ఒకటి, తమ జీవితమును భగవాన్ మహిమలను ప్రచారం చేయటకు యత్నించు వారిని నిందించుట. అంటే ఎవరైతే ప్రీచర్స్ చేస్తూ ఉంటారంటే వైష్ణవ అపరాధం లాంటిది అనమాట, అలాంటిది ఏమీ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి, భగవాన్ మహిమలను ప్రచారం కావించు భక్తులు ఏనాడును నిందింపరాదు, అది ఘోరాపరాధం, అదే మన అఫెన్స్ అది ఫస్ట్ అనమాట. పరమ పవిత్రమగు విష్ణునామము పరమ మంగళకరమైనది, ఆ దేవుని లీలలు సైతము పవిత్ర నామమునకు అభిన్నం, అంటే భగవంతుడికి నామానికి డిఫరెన్స్ అనుకుంటారు, ఇదన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి. మళ్ళీ ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ దుర్గా శివనామములతోటి ఈక్వల్ అనుకొని చెప్పడం కానీ కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారన్నమాట. ప్రపాదులు వారు 10 offenses లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ, 10 అపరాధాల్లో మనం నామ అపరాధాలు అంటారు వీటిని. ఇది ఇంతకుముందు ఎక్కడ ఎక్కడుండే మాతాజీ శ్లోకాస్, నేను చదివేదాన్ని చూసారా మర్చిపోయాను. ఉన్నాయి మాతాజీ, బట్ ఈ శ్లోకాలు ఎక్కడి నుంచి తీశారు అనేది ఒక రూప గోస్వామి రాసిన ఒక దాంట్లో వస్తుంది మాతాజీ. శిక్షామృతము కాదు, యాక్చువల్ ఇవన్నీ కూడా కాకుండా ముందు ఇంకోటి ఉంటుంది మాతాజీ, ఇది పురాణంలో వస్తుంది, ఒక పురాణంలో, దాని నుంచి తర్వాత పద్మ పురాణం. ఎస్ 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 పద్మ పురాణం లేదు. థ్యాంక్ యూ మాతాజీ, ఏ పురాణం ఏ పురాణం అనుకుంటా ఉన్నాను నేను. దాంట్లో మనకు ఉంటాయి 10 శ్లోకాస్ రూపంలో ఉంటాయి మాతాజీ. సో మనం మాతాజీ థ్యాంక్ యూ. సో ఇంకా అలాగే ఏంటంటే, విష్ణునామము అదంతా కూడా ఒకటే అని చెప్పకూడదు అనేసి, మళ్ళీ గురువుని నిందించకూడదు, ఎవరైతే
ఈ ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఆ గురువిలాగా ఈ గురువిలాగా అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాంటి అపరాధం చేయకూడదు అనేది మూడోది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వేద వాజ్మయం, ఇవి పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవంతా కూడా నార్మల్ పుస్తకాలు అని అంటే జ్ఞాన గ్రంథాలు కాకుండా ఇవి కూడా ఒక క్రాష్ లాంటిది, నార్మల్ భౌతిక పుస్తకం లాంటివి అని అనుకున్నాము అంటే అది కూడా నాలుగో అపరాధం కింద అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐదోది, భగవన్ నామనకు భక్తులు కృత్రిమముగా ప్రాధాన్యం నొస్కిరని, అంటే ఇంపార్టెన్సే ఇవ్వం అనమాట భగవంతుడి నామానికి. సో ఏదో ఊరికే చెయ్యాలి నేను 16 రౌండ్లు, ఏ భగవన్ గురువు గారికి చెప్పాను కదా అనుకుని చేస్తున్నాను అనేసి ఆ విధంగా చేశాము అంటే అది కూడా అపరాధమే అనమాట. ఎందుకంటే భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు అనేది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏది ఒక వ్యాఖ్యానం, అంటే దానికి సరైన మీనింగ్ కాకుండా నాకు ఇష్టం వచ్చింది ఏది పడితే అది దానికి చెప్పేస్తారులే అని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థాన్ని మార్చేసి మన ఇష్టం వచ్చినట్టు చెప్పామంటే అది కూడా అపరాధం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనం చెప్తూ ఉంటాం కదా ఒక్కోసారి హరే కృష్ణ మహామంత్రం చేస్తే ఈ లాభము ఈ పాపాలు పోతాయి అని చెప్పాము అనేసి దానికోసం ఆ పాపాలు చేసేసి దాని నుంచి ముక్తి పొందడానికి మళ్ళీ ఎక్స్ట్రా నామాలు చదవడం ఇలాంటివి ఏమైనా చేసాము అంటే అది కూడా అపరాధమే అనమాట. సో ఈ విధంగా మనకి ఇది నెక్స్ట్ హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలు ఇతర ఆధ్యాత్మిక కర్మలతో సమానము చేయుట 8వ అపరాధం. అంటే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళతో కూడా మనం ఎక్కువగా ఈ మహత్యం గురించి మనం చెప్పకూడదు అనమాట. ఈ ప్రాముఖ్యతను ఏంటంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళతోనే మనము చర్చిస్తూ ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక జీవనం గడుపుచే ఏదియో పొందవాలని విద్యాభావనకు ఆసక్తి ఒకట లేదా దేహంని ఆత్మగా భావించట అనేది 10వ అపరాధం. అంటే ఈ శరీరము ఇవన్నీ కూడా మనం మిథ్య అనుకుంటాం, లేదంటే ఈ శాశ్వతం అనుకోకుండా అశాశ్వతం అనుకోవడం ఇలాంటివన్నీ, అంటే ఈ శరీరాన్ని దీని గురించే చేస్తూ ఉంటాం కదా, అలాంటిది కూడా ఇంకొక అపరాధము అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ 10 అపరాధాల నుంచి విడిపోయి ఎవరైతే చాంటింగ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ పులకాశ్రువ అంటే పులక అంటే ఆనందము, ఆశ్రువ అంటే కన్నీరు. ఆ విధంగా 8 రకాలు ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా ఎగరటము డాన్స్ చేయడము ఇలాంటివన్నీ కూడా 8 రకాలు ఉంటాయని మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము. సో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇలా ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి భగవంతుడి దగ్గరికి వెళ్ళే అంటే వైకుంఠం వెళ్ళే అర్హత ఉంది అనేది ఇక్కడ చెప్తున్నట్లయితే మనకి చైతన్య మహాప్రభు చాలా ఈజీగా ఇది చేసుకోగలము అనేసి మనకి వచ్చి చేసి చూపించి వెళ్ళారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సాధన భక్తి, హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ ఈ 10 అపరాధాలు లేకుండా మనం చాంటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము అంటే మనలో ఆ గుణాలన్నీ కూడా వస్తాయి, దాంతో పాటు మనకి ఈ పులకాశ్రువులు అనేవి కూడా వస్తాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనం గ్యారంటీగా భగవంతుడి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళగలిగే అర్హత సంపాదించినట్టే. ఓకే, హరే కృష్ణ. సారీ మాతాజీ, టైం ఎక్కువ తీసుకున్నట్టున్నా. అయిపోయింది, నిర్జలకు వచ్చేసింది. ఏదైతే నేను షేర్ చేసుకుందాం అనుకున్నా అది కాలేదు, అది వీళ్ళు సమ్మదట. ఎందుకంటే దానికి 45 మినిట్స్ మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. అవును మాతాజీ, అవును, నేను అదే అంటున్నా. అందుకే 3K ఇద్దాం అనుకున్నా మీకు, బట్ ఇవన్నీ ఏది వదలాలో అర్థం కావట్లేదు దాంట్లో నాకు. నో ప్రాబ్లం, మీరు చెప్పండి మాతాజీ. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనం నేర్చుకుంది ఏంటి అంటే ఎవరు వెళ్ళగలుగుతారు వైకుంఠానికి? 26 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వెళ్తారు. ఎవరైతే ఆ 26 గుణాలు అలవర్చుకొని ఎలా అలవర్చుకుంటారు, బై చాంటింగ్ చేస్తూ నామాపరాధాలు లేకుండా ఎవరైతే చాంటింగ్ చేస్తూ ఈ 26 గుణాలని అవలంబించుకుంటూ పులకి అంకితులు అవుతారో అలాంటి వాళ్ళు మాత్రమే వైకుంఠానికి వెళ్ళగలుగుతారు. సో నేను అడ్రస్ చెప్పేశాను, ఎలా వెళ్ళగలో చెప్పాను. సో నేనైనా మీరైనా అందరం చేయాల్సింది ఏంటంటే ఈ సాధన భక్తి చేసుకుంటూ మనం ఒకే ఏదో ఒక రోజుకి గ్యారంటీగా వెళ్తాం. ఎలాంటి వాళ్ళు వెళ్ళరు? ఎలాంటి వాళ్ళు వెళ్ళరు వైకుంఠానికి? భగవన్ నామస్మరణ మీద ఎవరికైతే ఆకర్షణ ఉండదో అలాంటి వాళ్ళు వెళ్ళలేరు. సింపుల్ మాతాజీ, వాళ్ళని ఒక్క పదంలో చెప్పాలంటే పాఖండులు పాషండులు అంటారు. అది సో వైకుంఠం ఎలా ఉంటుంది,
మెటీరియల్ మన ఈ భౌతిక ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటుంది, పెద్దది ఆడ అన్ని కూడా ఆధ్యాత్మికత ఉంటాయి, అన్ని మనము అన్ని డిఫరెన్సెస్ అక్కడ ఈర్ష్యాద్వేషాలు ఉండవు, ఇంద్రియ భోగం ఉండదు, ఇవన్నమాట ఇప్పుడు వరకు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు మా హరినామం చెప్పేది ఎక్కువ మట్టుకు మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళే తప్ప ఇంకా వేరే వాళ్ళు చెప్పరు కదా మాతాజీ? వాళ్ళు దాని తగ్గట్టు మంత్రం చెప్తారు కదా మాతాజీ, ద్వాదశాక్షర మంత్రము. వేరే వాళ్ళ మాతాజీ అవును, అంటే ఇదే మిగతా సాంప్రదాయాలు వాళ్ళు మాతాజీ. అంటే వాళ్ళు వెళ్ళుతారా మాతాజీ? వాళ్ళు వెళ్ళగలుగుతారా? అయ్యో ఈ లక్షణాలన్నీ వచ్చేసి భగవంతుడి నామం తీసుకున్నప్పుడు వాళ్ళ పులకింతలు ఇవన్నీ వచ్చాయనుకోండి, వాళ్ళు వెళ్ళగలుగుతారు. అదే చెప్తున్నారు మనకి ఓకే. ఇక్కడ. వైకుంఠేశ్వర మాతాజీ ఒక్క హరే కృష్ణ వాళ్ళే కాదు, మనకు ఆచార్య చెప్పినట్టు ఆ నాలుగు బోనఫైడ్ సాంప్రదాయాల్లో ఎవరైనా భగవన్ నామాన్ని చేస్తే వాళ్ళు తప్పకుండా పెడతారు. అంటే నేనేమంటున్నా అంటే మాతాజీ, మనం మాత్రమే హరే కృష్ణ మహామంత్రం చెప్తాము, వేరే వాళ్ళు వేరే మంత్రాలు చెప్తారు కదా, వాళ్ళు కూడా వెళ్తారా అని. అదే మాతాజీ, మిగతా సాంప్రదాయాల్లో హరే కృష్ణ మహామంత్రమే చేస్తారని లేదు, వాళ్ళకి తగ్గ మంత్రం వాళ్ళకు ఉంది మాతాజీ, మిగతా సాంప్రదాయాల వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్తారని. యా మాతాజీ, ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్తారు, దాంట్లో తప్పు అని నేను చెప్పలేం కదా మనము. నారాయణ కూడా చెప్తారు కదా. అవును హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ఇప్పుడు ఈ నాలుగు భాగాలు మన ప్రభుపాదుల వారు గురువు ఉన్నారు చూడండి, సరస్వతి ఠాగూర్, అవును ఆయన శిష్యులేనా వాళ్ళంతా ఆ నాలుగు? కాదు కాదు మాతాజీ, అయ్యో మాతాజీ నిన్న ఎవరో కూడా పంపించారు కదా, కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం. అవన్నీ అంటే ఇప్పుడు దీని ఈ ఇప్పుడు సరస్వతి మీరు కుమార సాంప్రదాయం అంటే వాళ్ళు ఎవరు సనక సుబ్రహ్మణ్య సనాది, సనక సనాది వీళ్ళది మాతాజీ, వీళ్ళ నుంచి వచ్చింది అది. కరెక్టే. కానీ నేను ఒకసారి మా జపా శిక్షణలో ఈ సరస్వతి మది పదల వారి గురువు ఉన్నారు కదా సరస్వతి ఠాగూరు, ఆయనకి ఒక్కరే శిష్యులు కాదు కదా, మిగతా వాళ్ళు కూడా శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు అవును, వాళ్ళు. వాళ్ళంతా బ్రహ్మగౌడి సంప్రదాయం మాతాజీ, మనందరం దానిలోకి వస్తాము. అచ్చా, ఓకే. మనందరం బ్రహ్మ అంటే ఇప్పుడు సంప్రదాయంలోకి వస్తాం. ఇస్కాన్ ఫౌండర్ మన ప్రభుపాదులు వారు కదా, అలాగా ఆయన కాకుండా వేరే శిష్యులు ఉన్నది లేదు వాళ్ళు లేదు కూడా. మాతాజీ, చైతన్య మహాప్రభు దగ్గర నుంచి మనందరం కూడా బ్రహ్మగౌడి సంప్రదాయం ఫాలో అవుతూ వస్తున్నాం మాతాజీ. ఓకే. ఓకేనా? సో ఇంకా సనత్ సనత్ కుమారులు వచ్చేసి కుమార సాంప్రదాయం అంటారు, శివుడి నుంచి వచ్చేదంతా రుద్ర సాంప్రదాయం, లక్ష్మీదేవి నుంచి వచ్చే శ్రీ సాంప్రదాయం మాతాజీ. అంటే మాతాజీ సాయిబాబా పూజ చేసే వాళ్ళు మాత్రం కాదు కదా మాతాజీ, వాళ్ళకేం నామం అలా ఉండదు కదా మాతాజీ. అవును మాతాజీ, అందుకే మాతాజీ బోనఫైడ్ అన్నారు కదా ఈ ఈ నాలుగే నాలుగు. మాతాజీ ఇంకా ఏవి కాదు, వాళ్ళు చేస్తారు, బాబాలు ఉన్నారు, స్వాములు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, అమ్మలు ఉన్నారు, కానీ వాళ్ళు వెనుక వాళ్ళు గురు పరంపర ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మనం ఆధ్యాత్మిక రంగం పురోగమనం మనం చెందాలంటే ముందు మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మన పరంపర. లక్ష్మీ అమ్మవారి నుంచో, కుమారుల నుంచో, శివుడి దగ్గర నుంచో, లేకపోతే బ్రహ్మ నుంచో స్టార్ట్ అయిన పరంపరలు వచ్చిన వాళ్ళు బోనఫైడ్. అది వాళ్లే అవును వెళ్ళగలుగుతారు మాతాజీ. మాతాజీ ఫస్ట్. ఓకే, ఓకే మాతాజీ. ఇప్పుడు అందరూ హరే కృష్ణ మహామంత్రమే చెయ్యరు మాతాజీ, ఈ నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం. ఎందుకంటే నేను మనం ఎందుకు చెప్తాం అంటే ప్రభుపాదుల వారు మనకి ఈజీ మెథడ్ ఇది చెప్పారు కాబట్టి మనం ఇది ఫాలో అవుతాం, మనం బ్రహ్మగౌడి సంప్రదాయాన్ని ఫాలో అవుతాం కాబట్టి. బట్ కానీ ఈ కలియుగానికి ఇదే కరెక్ట్ మంత్రం అని కూడా మనకి చైతన్య మహాప్రభుయే చెప్పారు. మాతాజీ రుద్ర సంప్రదాయానికి ఇప్పుడు మనం కొలిచే శివుడికి డిఫరెన్స్ ఉందా మాతాజీ? సేమ్ ఇదే పరంపరనా? కాదు, రుద్ర సాంప్రదాయం వల్లభాచార్య. వల్లభాచారి మాతాజీ. ఇప్పుడు మన శ్రీనాథ్ టెంపుల్ ఉంది కదా, వీళ్ళు రుద్ర సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు. ఓ, అంటే వాళ్ళు కూడా శైవేట్ నారాయణే. శైవేట్ కాదు, శైవేట్స్ కాదు, నువ్వు అనుకునే ఎవరైతే ఆయన అంటే ద్వారా కృష్ణోత్తం తీసుకున్నారో వాళ్ళు. అర్థం కాలేదు మాతాజీ. మాతాజీ, కుమార సాంప్రదాయం అంటే వాళ్ళు కుమారుణ్ణే కొలుస్తారు అని, శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీదేవినే కొలుస్తారు, ఇలా కాదు. వాళ్ళు ఇప్పుడు మన బ్రహ్మ సాంప్రదాయం అంటే ఇలాగా భగవంతుడు నాలెడ్జ్ అలా అంతా అంటే కూడా అంతే, ఓకే అక్కడి ఓకే నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ పరంపరలో మనం ఉన్నాము. అక్కడ భగవంతుడి నుంచి లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి ఇలా మళ్ళీ కిందించుకుంటూ వచ్చింది అనమాట, అది పరంపర. ఓకే. ఎటు తిరిగినా ఈ వైష్ణవ అంటే మనం పూజ చేసేదే నారాయణనే.
అంటే భగవంతుడు ఎస్ మా ఈ నలుగురు అంతే చేసేది. ఓకే, ఎందుకంటే రుద్ర అనగానే మనకి ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం అందరం శివుని పూజిస్తామంటే మరి బ్రహ్మ సంప్రదాయం అంటే మనం బ్రహ్మం చేస్తున్నామా? జస్ట్ ఒక్క థింగ్ చెయ్యి. ఓకే మాతాజీ, నేను స్టాప్ చేస్తాను. మనం అయితే వెన్స్డే థర్స్డే నేను తీసుకున్నా, లేకపోతే నీదైనా నాకు చెప్దామా? ఇది ఏది ఇంకా మాతాజీ, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇవి? ఇంకా నాకు ఇంకో 25 ఉన్నాయి మాతాజీ. మరి నైట్ అయిపోతుంది కదా, అది ఎప్పుడు అయిపోయితే అయిపోయినప్పుడు వెళ్ళి బాధలు లాగుంటుంది. అవును, మీరు వెడ్నెస్డే తీసేసుకోండి మాతాజీ. వెన్స్డే తను ఉంటుంది కదా అనుకున్నారు. ఫస్ట్ మీరు తీసేసుకోండి మాతాజీ, తర్వాత లేకపోతే తను ఫస్ట్ కొంచెం ఒక 20 మినిట్స్ తీసుకోమని, తర్వాత మీరు తీసేసుకోండి. మండే ట్యూస్డే క్లాస్ లేదా మాతాజీ? మండే ట్యూస్డే ఎంత మంది వస్తారో తెలియదు, ఇక్కడ సెలవు 2 డేస్, ఓకే ఓకే. ఈద్ హాలిడేస్ మాకు. లేకపోతే మండే కాదు, ట్యూస్డే తీసుకుందామా మాతాజీ? లేకపోతే వస్తా అంటే పెట్టుకుందాం, నో ఎందుకంటే ప్రాబ్లం. ఏకాదశి కూడా కదా, సో ఓకే మండే మాతాజీ, సెలవు ఏకాదశి తీసుకుందాం. ప్రోగ్రామ్స్ లేవా మాతాజీ మనకి? అంటే మా అన్న అంటే రీజన్స్ మార్నింగ్ కూడా కదా. ఉండకపోవచ్చు, బట్ ఈవినింగ్ సండే క్లారిటీ. తెలుసు, శ్రీవాల్ల ప్రభు అన్నారు 64 రౌండ్స్ చేద్దామని, కానీ ఐ డోంట్ థింక్ అదే, మరి దాని గురించి ఏం రాలేదు ఇప్పటిదాకా నోటిఫికేషన్స్. సోమవారం ఎందుకు మాతాజీ సెలవు? ఈద్ మాతాజీ, మాకు ఈద్ ఇక్కడ అండి బక్రీద్ కి, మాకు ఇక్కడ పెద్ద ఈద్ అంటారు. శుక్ర శని ఆది సోమ 4 రోజులు, 2 రోజులు అంటే పబ్లిక్ హాలిడేస్ అనుకోండి, ఆ 2 రోజులు ఈద్ హాలిడేస్, 4 రోజులు సెలవు మాకు. లాంగ్ పిల్లలు వీకెండ్. పెద్దలు అందరు ఇంట్లో దామోదరి ఉంటారు. రికార్డింగ్ ఆపేయకూడదా? లేదే బాబు.